ఏదైతే పనులు స్థానిక ప్రజలు అడిగారో వాటికి సంబంధించి ఆ ప్రాంతం అంతా కూడా మేము చెప్పిన పనులు అయినాయా లేదా మళ్ళీ ఒకసారి పర్యవేక్షణలో భాగంగా తిరగటం అదే కాకుండా లోకల్ అర్బన్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏమేమి ట్రీట్మెంట్స్ కానీ అన్నీ కూడా సరిగ్గా జరుగుతున్నాయా లేదా కూడా ఒకసారి సడన్ ఇన్స్పెక్షన్లా వీళ్ళు చేయటం జరిగింది. సో అన్నీ కూడా చిన్న చిన్నవి తప్ప అన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గడప గడపకి తిరిగామో ఆ పనులు కూడా ఈ ప్రాంతంలో పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ ప్రాంతానికి ఏం చేయాలనేది కూడా పూర్తిగా కూడా చూసుకొని పూర్తిగా కూడా చేసే కార్యక్రమం. తొందరలోనే ఈ అర్బన్ హెల్త్ సెంటర్ పక్కన కూడా ఒక 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్, ఈ ప్రాంతంలో చాలామంది పేదలు ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, మున్సిపల్ వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు ఇక్కడంతా కూడా, దానికి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించే భాగంగా కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నాం. ఇది పక్కన పెడితే ప్రభుత్వం నుంచి ఎంపీ ల్యాండ్స్ నుంచి కావచ్చు, లేకపోతే రకరకాల సహాయ సహకారాలతో కావచ్చు, నెల్లూరు నగరంలో ఏదైతే వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చామో మా తరఫున అన్నింటిలో కూడా పేద ప్రజలు ఉన్న ప్రాంతంలో అంది కూడా మొదటి క్యాన్ ఏదైతే ఆ ప్రాంత ప్రజలకి ఆ సరౌండింగ్లో ఉన్న సెక్రటేరియట్కి ఏదైతే ఉందో మొదటి క్యాన్ని ఉచితంగా ఇవ్వమన్నాం. రెండో క్యాన్ నుంచే 2 రూపాయలు తీసుకుంటారు, ఎందుకంటే కొన్ని ప్రాంతాలు 5 రూపాయలు తీసుకుంటున్నారు, కొన్ని ప్రాంతాలలో వాటర్ కూడా బయటికి అమ్ముకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా అరికట్టండి. ప్రతి పేదవాడికి కూడా మొదటి క్యాన్ ఉచితంగా ఇవ్వాలి. అవసరమైన కరెంటు బిల్లు కానీ దానికి సంబంధించిన చిన్న చిన్న అవి కూడా పార్టీ తరపు నుంచి మేమే భరిస్తాం. రెండో క్యాన్ నుంచి మాత్రమే ఆ 2 రూపాయలు తీసుకోమని చెప్పి చేసాం. సో బయటికి బల్క్గా వెళ్ళి అమ్ముకునే ఇవి కూడా పూర్తిగా తీసేయమని చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇంకా కూడా ప్రజలకు ఇంకా ఇబ్బంది లేని కార్యక్రమాలు చేసే లేకుండా చేయాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా రోజు ఇంకా నుంచి ఏదైతే గడప గడపకి మేము తిరిగిన తర్వాత ప్రామిసెస్ చేసామో అన్నీ జరిగినాయా లేదా అని మళ్ళీ తిరుగుతాం. దాదాపు ఇంకో 4 రోజుల పాటు గడప గడప అనేది కోడ్ వచ్చింది మనకి, ఎమ్మెల్సీ కోడ్, ఎందుకంటే గడప గడప అధికారులతో కలిసి వెళ్ళి అధికార యంత్రాంగాన్నితో దగ్గరుండి ఎక్కడికెక్కడైనా పనులుంటే వెంటనే దాన్ని చేయించమని అధికారులను సూచించే కార్యక్రమంలో బాగున్నది. సో మార్చ్ 16 దాకా దాన్ని మనం ఇప్పుడు దాన్ని చేపట్టలేం. సో ఏదైతే పనులు అయినాయా లేదా అనేది మాత్రం వాటి మీద ఇంకా రోజు పొద్దున్నే ఇంకా శానిటేషన్ మెరుగుపరిచే ఆలోచనలు కూడా తీసుకొస్తున్నాం. మార్చ్ ఎండింగ్ కల్లా ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో 100% వెరీ క్లీన్ నెల్లూరుని తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా కూడా ఆలోచనతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను.